ప్రపంచాన్ని ఏఐ ఆకట్టుకుంటోంది అట్రాక్ట్ చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతోంది మనం చూస్తున్నాం కదా ఏఐ ఏ స్థాయిలో డెవలప్ అయిందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనం ఓ ఫోటో మనం మాడిఫై కావాలి ఏఐ పోయి చార్జీపీనో లేకపోతే అంటే ఇంకా ఏదైనా టూల్లోకి వెళ్ళేసి నాకు పలానా ఫోటో కావాలి నేను బెంజ్ కారు పోతున్న ఫోటో కావాలి నేను బెంజ్ కార్ ముందు నిలబడ్డటువంటి ఫోటో కావాలి నా ఫోటో పదేళ్ళ కింద ఎట్లుంటే అంటే నిమిషాల్లో ఇచ్చేస్తుంది సెకండ్స్లో ఇచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఆ స్థాయిలో జనరల్గా మనం చూస్తున్నాము డ్రైవర్లెస్ కాలర్ అయినా సరే ఇక రోబోటిక్ పని మనుషులైనా సరే లేదనుకుంటే మనం వాచ్ పెట్టుకుంటే చాలు హాఫ్ అన్ అవర్లో ఇంకో హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని ఇంటిమేట్ చేసేదైనా సరే ఇంకా మెడికల్ టెక్నాలజీలో ఏ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇంతకుముందు మనం క్యాన్సర్ లాంటి రోగాలు తెలవాలంటే ఎన్నో టెస్టులు బయాప్సిల్ చేయాలి బ్లడ్ టెస్టులు చేయాలి ఎంఆర్ఐ చేయాలి సిటీ స్కాన్ చేయాలి కొలనోస్కోపీ చేయాలి ఇట్లా చాలా టెస్టులు ఉంటుంటాయి ఇప్పుడు ఏ ఏం చేసిందంటే మనిషిని ముందులో పెడితే నీ పార్ట్లో ఉన్నటువంటి నానో పార్ట్ను కూడా స్కాన్ చేసేసి నీకు ఈట ట్యూమర్ ఉందని చెప్పేటువంటి స్థాయిలో ఇది పెరిగిపోయింది కేవలం మెడికలే కాదు కేవలం సాఫ్ట్వేర్ అంగమే కాదు కేవలం ఎయిర్లైన్సే కాదు డైలీ పనుల్లో కూడా చివరికి యోగ మ్యా యోగా మ్యాట్లలో కూడా ఏ వచ్చేస్తుందంట మన హైదరాబాద్లో ఏ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది కదా ఏ సమావేశాలు జరుగుతున్నాయి కదా దాంట్లలో ఇవన్నీ కూడా ప్రదర్శనకు పెట్టినరంట టచ్ స్క్రీన్ ఇయర్బడ్స్ స్మార్ట్ గాడుల్స్ కృత్రిమ మేధాలో ఆవిష్కరణలు ఎన్నో గ్లోబల్ ఏ సదస్సులో ఆకట్టుకుంటున్న పలు ఉత్పత్తులు అన్నటువంటిది హైదరాబాద్లో ఏ సదస్సులు జరుగుతున్నాయి కదా దాంట్లో నేరజాలను పట్టించే గార్డుల్స్ అంట ఏ ఆధారంగా పనిచేసే స్మార్ట్ గాడుల్స్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి ఫోటోలు తీస్తుంది తప్పించుకొని తిరుగుతున్న నేరగాలు ట్రాఫిక్ లో కనిపిస్తే అప్రమత్తం చేస్తుంది వారి ఫోటోలను ముందుగానే డేటాబేస్ నిక్షిప్తం చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది శస్త్రచికిత్స సమయంలో సుదూరం సుదూరంగా విదేశాల్లో ఉన్న నిపుణులు సైతం ఆపరేషన్ థియేటర్కు రాకుండానే స్మార్ట్ గాడుల్స్ ధరించి సూచనలు ఇవ్వవచ్చు అందులకైతే తెలిసిన వారు దగ్గరికి రాగానే పలానా వ్యక్తి వస్తారు అని చెప్పేసి జనరల్గా ఈ స్మార్ట్ గాడూల్స్ ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ చెక్ పోస్ట్లో ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ చేస్తుంటాడు దాంట్లో ఆయన ఆ గార్డుస్ పెట్టుకుంటాడు ఆ గార్డుూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో పిక్ ప్యాకెటర్ పోతుంటాడు లేకపోతే మర్డర్ చేసిన వాడు పోతుంటాడు ఓ టెర్రరిస్ట్ పోతుంటాడు ఏలు ఏం చేస్తారంటే ఫస్ట్ సిస్టంలో ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తారంటే దాదాపు ఆల్రెడీ పోలీస్ డేటాబేస్లో ఉన్నటువంటి క్రైమ్ హిస్టరీ ఉన్నటువంటి నిందితుల ఫోటోస్ అన్ని ఆడ అప్లోడ్ చేసి పెట్టింటారు ఆ ఏఐ గార్డుస్ ఇట్లా పోలీస్ ఆయన ఇట్లా డ్యూటీ చేస్తుంటే ఆ గాజుల్ గాజుల్స్ దృష్టికి వచ్చిండంటే చాలు అది ఇమీడియేట్గా అలర్ట్ చేస్తుంది ఆ పోలీస్ ఆయన పలానా చోట నేరస్తుడున్నాడు అని చెప్పేసి ఇమీడియేట్గా పట్టుకోవచ్చు రెండవది ఏంటంటే మనం రోబో సినిమా చూసినాం రోబో ఆ రోబో ఏం చేస్తుంటుంది ఇట్లా కళ్ళతో స్కాన్ చేస్తుంటుంది కళ్ళతో స్కాన్ చేస్తే మొత్తం చదువుతుంది కళ్ళతోటి స్కాన్ చేసేసే టెంపరేచర్ ఎంత ఉందని చెప్తుంది అంటే కొన్ని కోట్ల డేటాబేస్ కోట్ల ఏమంటారు విలువైన సమాచారము కోట్ల రికార్డ్స్ ఉన్నటువంటి సమాచారం దాంట్లో నిక్షిప్తం చేస్తారు అది ఆటోమేటిక్గా పనిచేస్తుంది చేస్తుంది ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది అట్లా గర్గల్స్ని కూడా తయారు చేసిన రంట వరదలు వచ్చేది కూడా అంటే జియో మ్యాపింగ్ చేసేసి ఎప్పుడు వరదలు వస్తాయి అట్లాంటిది కూడా ఐడెంటిఫై చేస్తున్నారంట రెండవది స్మార్ట్ యోగా మ్యాట్ యోగా మ్యాట్ కూడా జనరల్ మనం మ్యాట్ వేసుకొని యోగా చేస్తుంటాం ఆ యోగా చేసేటప్పుడు కొన్నిసార్లు మనం పర పలానా పద్మాసనమో లేకపోతే ఇంకేదో సుఖాసనమో లేకపోతే ఇంకో ఆసనం వేస్తున్నాం మన కవలికలను బట్టి మన కాళ్ళ కదలికలను బట్టి నీవు తప్పు ఆసనం వేస్తున్నామని చెప్పేసి అలర్ట్ చేస్తుందంట అంటే ఏ స్థాయిలో టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు యోగా మ్యాట్ మీద అంటే ఆ ఏఐ మ్యాట్ మీద మనం కూర్చుంటే పద్మాసనమో లేదా శీర్షాసనమో లేదంటే ఏదన్నా ఆసనం వేస్తే మన కాళ్ళ కదలికలను బట్టి నీవు ఆసనం తప్పేస్తున్నామని చెప్తుందంట రెండవది వచ్చేసి స్మార్ట్ యుందరం బ్లూ బ్లూటూత్ ఇయర్బడ్స్ అంట ప్రదర్శనలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన వాటిలో స్మార్ట్ రింగ్ బ్లూటూత్ ఇయర్బడ్స్ ఉన్నాయంట ఎన్ని అడుగులు నడుస్తున్నాం ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకుంటున్నాం ఎంతసేపు నిద్రపోతున్నాం గుండెలయ ఎలా ఉంది వివరాలన్నీ వేలి ధరించే స్మార్ట్ రింగ్ పర్యవేక్షిస్తుందంట మనం ఆ మధ్య చూసిండే అమెరికాలో ఒక యాపిల్ ఫోన్ యాపిల్ వాచ్ పెట్టుకున్న ఆయన సడన్గా ఆయన లయ తప్పిందని చెప్పేసి అలర్ట్ చేసిందంట ఆయన ఆ వాచ్లో తన హార్ట్ బీట్ చూసి ఇమీడియట్ హాస్పిటల్ పోయిందంట పోలీస్ డాక్టర్లు పరిశాన చేయారంట అరే అంత ఫాస్ట్గా ఎట్లా వచ్చేసినావు అబ్బా నువ్వు గంట లేట్ అయితే చచ్చిపోయి అంటే ఆపిల్ వాచ్ చెప్పింది యాపిల్ వాచ్ అలర్ట్ చేసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీది వన్ ట్వంటీ ఉండాల్సినటువంటి హార్ట్ బీట్ వన్ నైంటీ ఉందంటే నీకు ఈ యాపిల్ వాచ్ అయినా సరే లేదంటే ఏ వాచ్ అయినా సరే అలర్ట్ చేస్తుంది అంటే నీకు ప్రమాదం పొంచి ఉంది అంటే ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్కి పోతావు ట్రీట్మెంట్ అవుతుంది ఇట్లా కూడా టెక్నాలజీ అనేటువంటిది యూజ్ అవుతుందంట బ్లూటూత్ వైర్లెస్ ఇయర్బడ్స్కు టచ్ స్క్రీన్ అదనపు ఆకర్షణ ప్రతిసారి ఫోన్ తీసి చూడాల్సిన అవసరం లేకుండా ఇయర్బడ్స్ టచ్ స్క్రీన్తో పలు సేవల్ని వినియోగించుకోవచ్చు ఫోటోలు సైతం తీసుకోవచ్చు అంట ఇయర్బడ్స్కి కూడా టచ్ స్క్రీన్ అంట మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో టెక్నాలజీ అనేటువంటిది పెరిగిపోతుందో ఇక రాధారుల మరమ్మత్తుకు బడ్జెట్ రూపకల్పన జనరల్ మనం చూసినాం ఇప్పుడు వరదలు వచ్చినాయి వానలు వచ్చినాయి రోడ్లన్నీ అట్టుకుపోయినాయి మనం చూస్తున్నాం మొన్న నల్గొండ దగ్గర వరంగల్ దగ్గర పట్టాలే పోయినాయి అట్లాంటి సందర్భంలో ఎంత రోడ్డు పోయింది ఎంత ప్యాచ్ వర్క్ చేయాలి ఎంత బడ్జెట్ అవుతుంది అవన్నీ ఆల్రెడీ ఫొటోస్ తీసేసి దాంట్లో పెడితే ఎంత నష్టం జరిగింది ఎంత బడ్జెట్ అవుతుంది అనేటువంటిది కూడా ఏ విశ్లేషణ చేసి మనకు డీటెయిల్స్ ఇస్తుందంట సో ఇట్లాంటి టెక్నాలజీ రోజు రోజుకు డెవలప్ అవుతుంది ఇది అన్ని రంగాల్లో కేవలం ఒక ఐటీ రంగంలోనో లేకపోతే మెడికల్ రంగంలోనే కాకుండా అన్ని రంగాలను రేపటినాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే శాసించబోతుంది దానికి సంబంధించినటువంటి ఏ సమిట్ అనేటువంటిది హైదరాబాద్లో జరుగుతుంది చాలామంది సందర్శకులను అయితే ఈ ఏ టెక్నాలజీతో తయారు చేసినటువంటి వస్తువులు అయితే అట్రాక్ట్ చేస్తున్నాయంట ఈరోజు టూ డేస్ జరుగుతున్నటువంటిది ఈరోజు లాస్ట్ అయితే ఉండబోతుంది చూద్దాం రేపటినాడు మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రపంచాన్ని అయితే ఏలుతుందనడంలో సందేహం అయితే లేదు